ఒకసారి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి ఏసైను పరీక్షిస్తూ, బోధకుడా, నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేమి చేయాలి అని అడిగాడు. అందుకు ఆయన, ధర్మశాస్త్రంలో ఏమని రాసి ఉంది, నువ్వు దాన్ని ఎలా అర్థం చేసుకున్నావు అని అడిగాడు. అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ మనసుతోను ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని అన్నాడు. దానికి ఆయన, సరిగ్గా చెప్పావు, నువ్వు అలా చెయ్యి, జీవిస్తావు అని అన్నాడు. అయితే తనను నీతిమంతుడిగా చూపించుకోవడానికి అతడు, అది సరే గాని నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగాడు. అందుకు యేసు, ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి ప్రయాణమైపోతూ దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపెట్టారు. అప్పుడు ఒక యాజకుడు ఆదారినే వెళ్తూ అతన్ని చూసి పక్కగా వెళ్లిపోయాడు. అలాగే ఒక లేవీయుడు అటుగా వచ్చి అతన్ని చూసి పక్కగా వెళ్లాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమై వెళ్తూ అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. అతన్ని చూసి జాలిపడ్డాడు. అతనిపై నూనె, ద్రాక్షారసం పోసి గాయాలకు కట్లు కట్టి తన గాడిదపై ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకువెళ్లి అతని బాగోగులు చూశాడు. మరుసటి రోజు అతడు 2 వెండి నాణాలు తీసి ఆ సత్రం యజమానునికిచ్చి, ఇతన్ని జాగ్రత్తగా చూసుకో, ఇతనికి నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే ఈసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు అది నీకు తీర్చేస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు ఆ ముగ్గురిలో దొంగల చేతులు చిక్కిన వాడికి పొరుగువాడు ఎవరని నీకు అనిపిస్తుంది అని అతనిని అడిగాడు. దానికి అతడు, అతని మీద జాలి చూపిన వాడే అని అన్నాడు. యేసు, నువ్వు కూడా వెళ్ళి అలాగూ చెయ్యి అని అతనితో చెప్పాడు.